ప్రజల సంక్షేమాన్ని కోరేది ఒక్క కాంగ్రెస్ పార్టీనని చెప్పారు రాష్ట్ర మంత్రి సీతక్క. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా నిర్మల్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. సారంగపూర్ మండలంలోని ఆలూర్, ఎం, చించోలి, బీరవెల్లి గ్రామాల్లో ఉపాధి కూలీలతో మాట్లాడారు. పదేండ్ల పాలనలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. ప్రజలకు మేలు చేసిన ఇందిరమ్మ పాలన కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగ్రను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరి బీజేపీ ఆయన పదేళ్ల నుంచి అధికారంలో ఉన్నారు, ఢిల్లీలో నుంచి ఇక్కడ దాకా ఎంపీ దాకా ఏమి ఇచ్చారు? కాంగ్రెస్ ఉన్నప్పుడే మరి గ్యాస్ ధర తక్కువ ఉండే, 100 రోజుల పని ఉండే, భూములు పంచినాం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, పింఛన్లు ఇచ్చినాం. ఈ రోజు మేము వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల మళ్ళా 3 నెలల నుంచి కోడు నడుస్తుంది. అదే విధంగా మొన్ననే మీ దగ్గర అందరి దగ్గర దరఖాస్తులు కూడా తీసుకున్నారు. ఇంకా ఇప్పుడు ఇంకొక నెల దాకా ఎలక్షన్ ఉంటుంది. అయిపోయిన తర్వాత పక్కాగా ఒప్పుకున్న ప్రకారం వచ్చినాక 2 నెలలకే ఉచితంగా బస్సు. ఈ బస్సు పెడితే కూడా బస్సు ఎందుకు ఫ్రీ ఇస్తారు, ఎవరి కోసం ఇస్తారని అట్లు వదిలిపెట్టి ఇవాళ వాళ్లకు నష్టం జరుగుతుంది. ఆడవాళ్ళందరూ బస్సు ఎక్కితే బాధ అవుతుంది. ఇవాళ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. అదే 100 ఎకరాలు ఉన్నోళ్లకు ఫామ్ హౌజులల్లా టీఆర్ఎస్ ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వంలో కరెంటు ఫ్రీ ఇచ్చారు. కానీ 2 బుగ్గలు ఒక ఫ్యాన్ ఉన్న గుడిసెలలో మాత్రం ముక్కు విండి వసూలు చేసిరా లేదా? మరి ఇప్పుడు మేము కరెంటు ఫ్రీ 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లులు కూడా గప్పుడు వచ్చినాయి. మళ్ళీ ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలే. 10 ఏళ్ళ నుంచి మేము లేము, 3 నెలల నుంచే మేము వచ్చినాం. అయినా కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మీరు బీజేపీ ఆయన గెలిపించారు, దయచేసి వాళ్ళ ప్రభుత్వం ఉండి కూడా మీ ఊళ్ళో రోడ్ ఇచ్చిరా, బడి ఇచ్చిరా, గుడి ఇచ్చిరా, గుళ్ళో పెట్టే అగరబత్తి మీద కూడా జిఎస్టీ వేసిరు, పన్ను వేసిరు. ఏది ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు 10 ఏళ్ళ? ఇక్కడ మేము ఇచ్చిన మాట ప్రతిదీ కూడా ఇప్పుడు అమలు చేస్తున్నాం. ఇంకా కూడా 4000 పింఛను పెంచేది ఉంది, పెంచుతాం. రైతుల రుణమాఫీ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిరు, రేపు మళ్ళా రేవంత్ రెడ్డి గారు సోనియమ్మ నాయకత్వంలో రుణమాఫీ 100%.